తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం అన్న ఓ సినీ కవి మాటలను నిజం చేస్తున్నారు అమెరికాలోని తెలుగువారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలకు తెలుగు నేర్పాలన్న లక్ష్యంతో పాఠశాల అనే విద్యాసంస్థ మొదలైంది. ఇప్పుడు అది దినదిన ప్రవర్ధమానమై అమెరికా అంతటా విస్తరిస్తోంది. తెలుగు ఎన్ఆర్ఐల మనసును దోచుకుంటోంది. పాఠశాల విద్యాసంస్థ ప్రారంభమై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వసంతోత్సవం విశేషాలను ఇప్పుడు చూద్దాం. 2013 అక్టోబర్లో ప్రారంభమైన పాఠశాల కాలిఫోర్నియా, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, మేరీలాండ్ సహా అనేక రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తోంది. విద్యాసంస్థ ప్రారంభమై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాలిఫోర్నియాలో పాఠశాల వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక సన్నివెల్ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడేలా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చదువు చదువుకున్నా సౌఖ్యంబు రొగడు, చదువు చదువినేని సరుసు దగుడు, చదువు చదువురా విశ్వదాభిరామ విరురవేమ. చక్కగా
నా ప్రాణాలైతే తీసుకో, కానీ ఈ బిడ్డ బ్రతకాలి. వీడి కోసం ఎదురు చూస్తున్న కన్న తల్లి కోసం బ్రతకాలి. మా సింహాసనం కోసం బ్రతకాలి. లేదు కట్టప్ప, నా కొడుకు వస్తాడు, వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాడు, వాడే నన్ను విరిపిస్తాడు. కన్ఫర్మ్ అంటే వాట్సాప్ ట్విట్టర్ అంటే వస్తున్నాడు. అమరేంద్ర, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే నేను కూడా దేవసేనను ప్రేమిస్తున్నాను. నా కన్న తల్లి వీర మాత మీద ఆనా, నా తండ్రి బిడ్డల దేవుడిపై ఆనా, సాక్షిపై ఆనా. ఈ దేవసేన కోసం పోరాడతా. అమరేంద్ర, నువ్వు ముందుకు రా, నిన్ను రాజుని చేశావు. నువ్వు నా కోసం దేవసేనని వదులుకోలేవా? నేను దేవసేనని వదిలేది లేదు. ఈ రాజ్యాన్ని అప్పగించి వెళ్ళిపో. సింహాసనం మీద కూర్చుని అధికారం ఇందర్ సినిమాలో చిరంజీవిది, ఇక్కడ నాది. నేను నీ దేవసేనని చంపితే నన్ను కాదని వాడి మీద కావాలనుకున్నావు. వాడి పేరు ప్రజల మాటలోనే కాదు, జ్ఞాపకాలు కూడా తుడిచిపట్టి పోయేలా చేస్తాను. నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవురా. కత్తి వాడటం మొదలు పెడితే నా కన్నా ఎవరు బాగా వాడలేను. ఏంటి, నా కొడుకు మీద కట్టెత్తుతావా? కావాలంటే నీ మీద కూడా ఎత్తుతా. కట్టప్ప, ఇందాక నుంచి తెగ అరుస్తున్నావు, ఏందమ్మా? నువ్వు అమరేంద్ర బాహుబలిని చంపాలి. అమ్మా, మన అమరేంద్ర బాహుబలినా? అవును, ఇదే నా మాట, నా మాటే శాసనం. ఇప్పుడు చెప్పు మామా. నిన్ను చంపాలని చూస్తున్నాను. నూనె పక్కన ఉండగా నన్ను చంపే మగాడ ఇంకా ఈ భూమి మీద పొత్తులేదు మామా. అందుకే నాకు ఈ పని అప్పచెప్పారు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపుతావా? చంపి నా కూతురు దేవసేనకి అన్యాయం చేయలేను. మరి ఇప్పుడేం చేద్దాం? గ్రాఫిక్స్ లో నన్ను చంపి అక్కడ తీసుకువెళ్లి వారికి చూపి. అలాగే అల్లుడు, ఇటు తిరుగు. మీరు చెప్పినట్టే మన అమరేంద్ర బాహుబలిని చంపేస్తా. అదిగో వీడియో. ఓకే, ఒక అడుగు. ఎలా వచ్చావు? మీరు చూసింది సెకండ్ వీడియోనే. కొంచెం ముందేం జరిగింది మీరు చూడలేదు కదా. సారీ బాబు, తెలియకుండా చేసాం, మమ్మల్ని క్షమించు బాబు. ఇప్పుడు క్షమించడమే.
ఇప్పుడు శ్రమించడమే. యుద్ధం చేసి అంత బడ్జెట్ మన దగ్గర లేదు, కానీ అందరం కలిసి ఒక సాంగ్ వేసుకుందాం, రండి. పాఠశాల అమెరికాలోని ఎన్ఆర్ఐల పిల్లలకు తెలుగు నేర్పించడం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం గుర్తించింది. పాఠశాల నిర్వహించే కోర్సులకు ఏపీ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. వసంతోత్సవ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, ఏపీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. చిన్నారులు తెలుగు నేర్చుకునేందుకు పాఠశాల చేస్తున్న కృషిని వారు అభినందించారు. సో దిస్ ఇస్ ఏ గ్రేట్ టీమ్ ఎఫర్ట్ అండ్ బే ఏరియా తెలుగు అసోసియేషన్ అండ్ తానా వి గో వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ మేకింగ్ దిస్ స్కూల్ వెరీ స్ట్రాంగ్. I think all of you have seen the little kids, they were born here, raised here, but they learned the Telugu language and they were fluently sang, danced and did the play. You have all seen it, witnessed it, and thank you all of you for witnessing and blessing the kids. Mana paathashala vasantotsavamlo mi andaru participate chestunnanduku alane mana telugu bhashane marchipokunda మన పిల్లలకి మన తెలుగు భాష మాట్లాడటం, వ్రాయటం ఇలాంటిది నేర్పడం అనేది మన బాధ్యతగా గుర్తించి ఈ పాఠశాలని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా నడపటం, దానికి తల్లిదండ్రులుగా మీ అందరూ ఇచ్చే కోఆపరేషన్కు కూడా పాఠశాల తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు మన మధ్యలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ రామాంజనేయులు గారు ఉండటం అనేది కూడా చాలా విశేషం. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మన పాఠశాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుర్తించి పాఠశాలని ఆన్లైన్ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో రామాంజనేయులు గారి పాత్ర కూడా ఎంతో ఉంది. ఈ పాఠశాల అభివృద్ధికి దీనికి తప్పకుండా రామాంజనేయులు గారి సహాయ సహకారాలు కూడా మనకి ఉంటాయని ఆయన ఒక పంచాయతీరాజ్ కమిషనర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. దిస్ ఇస్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు లీవ్ యూ విత్. లెర్నింగ్ అనదర్ లాంగ్వేజ్ ఇస్ వెరీ బెనిఫిషియల్ నాట్ జస్ట్ ఫర్ వాట్ యూ సా యాజ్ పర్ఫార్మెన్సెస్ but it helps cognitive skills, it helps with memory, it also delays the onset of aging problems like dementia and Alzheimer's, but it also gives you a broader global perspective. So based on all of that, I think you're all way, way ahead. So I congratulate the parents and the children and thank you to Paathshala for teaching them Telugu. For the students here today at Paathshala, you're learning how to make a dynamic connection to the rich cultural heritage while also learning cultural competency skills for one of the largest language groups of India today. We are here today to celebrate the care and dedication that you have shown as students, to celebrate the support of your family, and to celebrate the commitment of all the instructions and staffs here at Paathshala. This is the fourth year Paathshala is in its successful end of year celebrations, which is very heartwarming to me. I remember 10 years prior trying to get the school up and going, and now with everyone's support, not only have we done this, but Paathshala has been recognized in Andhra Pradesh by the AP government because of leaders like Jairam Komati Garu and the people from India that came, ministers that recognized this. Andariki namaskaram andi. Paathshala petti 4 samvatsaralu ayindi. 4th samvatsaramlo manam మేజర్ చేంజ్ జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాము రికగ్నైజ్ చేయండి అని. వాళ్ళు రికగ్నైజ్ చేయడం కాదు, దాన్ని అడాప్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు మనం జస్ట్ వీఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, వీఆర్ పార్ట్నర్స్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దే కేమ్ అవుట్ విత్ ఎ న్యూ సిలబస్. చాలా సులభంగా పిల్లలు తెలుగు నేర్చుకునే వీలుగా ఎన్ఆర్ఐ పిల్లల కోసం, అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలోనే తెలుగు పిల్లలు ఎక్కడైనా సరే తెలుగు నేర్చుకోవడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
తెలుగు 4 సంవత్సరాల కోర్సు, అంటే మనం అంత క్రితం చేసిన కోర్సు ఇంకా వాళ్ళు మోడిఫై చేసి ఇంకా సింప్లిఫై చేసి మనకు అందించారు. ఇప్పుడు దానికి ఆన్లైన్ సపోర్ట్ కూడా మనం తీసుకొచ్చాము. మొట్టమొదటిసారిగా 58 మంది పిల్లలు బే ఏరియాలో తెలుగు అడుగు ఎగ్జామ్ రాశారు. వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వబోతున్నాం. మొట్టమొదటి బ్యాచ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ తీసుకున్న బ్యాచ్ మన బే ఏరియాలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకోబోతున్నారు కూడా. పండుగ ఉంది ఈ రోజున. మనందరం కూడా ఇక్కడ దాదాపు 99% చిన్న చిన్న ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం. మనకి మన భాష మీద మక్కువ, మన సంస్కృతి మీద మక్కువ. చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్ పదవిని అధిష్ఠించటమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్, మన సంఘటితంగా 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా దాదాపు 10 జిల్లాలలో 10 రకాల అత్యున్నతమైన పదవులని పోషించిన ప్రత్యేక అతిథి, మన విశిష్ట అతిథి రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. నిన్న వారితోటి ముచ్చటించడం జరిగింది. ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది సార్ మీరు మాట్లాడిన మాటలు. ఈ రోజున మరొక్కసారి మీరు ఈ వేదిక మీద మా విద్యార్థిని, విద్యార్థులకు, మా టీచర్స్ కు, వీరందరికీ కూడా మేము మెసేజ్ ఇవ్వాల్సిందిగా మా కోరిక. అందరికీ ఆత్మీయ అభినందనలు. మన పాఠశాల వసంతోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం వెనుక మన లీడర్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మన ఎన్ఆర్ఐ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం గారి యొక్క కృషి, ఆయన లీడర్షిప్లో ఎంతోమంది మహానుభావులు, అందరికీ వందనాలు. అమెరికాకు, ఆంధ్రప్రదేశ్కు ఒక లింక్ను ఏర్పాటు చేసేటటువంటి మన ఊరు భాషను ఇక్కడ మన పాఠశాల కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అడాప్ట్ చేయడం అన్నది గొప్ప వరం. కోమటి జయరాం గారు ఈ భాషకు ఎల్లలు బౌండరీస్ అనేవి అంతరం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈరోజు పాఠశాల. దీనికి సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, రమేష్ గారు, ఇదో ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా కృషి ఉంది. వాటి నేను ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయంలో ఇక్కడ మా సోదరులు వారిక్కడ అమెరికాకు వస్తే వారి కుటుంబ సభ్యులు పూర్తిగా స్వచ్ఛందంగా వాలంటీర్గా ఈ పాఠశాలలో తెలుగును బోధిస్తున్నారంటే ఎంత నిజంగా వాళ్ళ యొక్క సంస్కృతికి, వారి యొక్క మంచితనానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ పాఠశాల కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా స్వీకరించిన తర్వాత ఈ 4 సంవత్సరాల కోర్సుకు సంబంధించి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్లో నాకు భాగస్వామ్యం రావడం నిజంగా మా అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తూ మీ అందరి అభిమానము, ఆత్మీయత ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యులు చేసిందని తెలియజేసుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు చక్కగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చంద్రబాబు గారు అధికార భాషగా, అధికార విద్యా సంస్థగా పాఠశాలని గుర్తించారు అని ఒక్కసారి మా కోసం ప్రత్యేకంగా చంద్రబాబు గారు ఇచ్చిన మెసేజ్ ని మీ అందరి కోసం ఒక్కసారి ప్లే చేస్తానండి. భాష అనేది మన యొక్క ఉనికిని తెలిపేది భాష. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరందరూ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి మీరంతా తెలుగు వారిని నిర్ణయానికి వస్తాం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్నా మన ఉనికిని కాపాడుతుంది. అలాంటి భాషను కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడాలి. ఎక్కడున్నా ఉద్యోగం కోసం, ఉపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంట్లో ఉంటే మాత్రం తెలుగే మాట్లాడాలి, పిల్లలకు కూడా తెలుగు నేర్పించాలి.
రాయడం కూడా తెలుసుకోవాలి. తెలుగు పలుకు ఆన్లైన్ లో తీసుకొచ్చారు. మనస్ఫూర్తిగా ఆర్గనైజర్స్ ని అభినందిస్తున్నాం. ఒక వినూత్నమైన కార్యక్రమం. దీనివల్ల మొత్తం తెలుగు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరూ ఆన్లైన్ నేర్చుకునే అవకాశం వస్తుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మేనేజ్మెంట్ ని మీరు ఆర్గనైజర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రామాజనేయులు గారు, మీకు తెలుసు ఇక్కడ వేలాది మైళ్ళ దూరం నుంచి కన్నతల్లి మీద ఉన్న ఊరు మీద ప్రేమతో, అలాగే ఉన్న మన నేర్చుకున్న భాష మీద ప్రేమతో మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించిన ప్రభుత్వం వారికి, ఇక్కడికి వచ్చి ఈ రోజున చిన్నారుల కార్యక్రమం అందరినీ చూసి వీక్షించి స్వయంగా మా వైపు నుంచి మెసేజ్ మీరు మన ప్రభుత్వానికి అందజేస్తారని ఆశిస్తూ, మా అందరి తరపున మీ అందరి తరపున కూడా విచ్చేసిన విశిష్ట అతిథి రామాంజనేయులు గారికి చిరు సత్కారం.